విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్త వలస మండలం రామచంద్రాపురంలో కరోనా సోకిన వ్యక్తి చనిపోవడంతో ఆ గ్రామంలో ఎవరైతే ఆ వ్యక్తి బంధువులు హోం క్వారంటైన్ లో ఉన్నారో ఆ గ్రామంలో కొత్త వలస సీఐ గోవిందరావు సందర్శించి అక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలి, రెండు చేతులు సబ్బుతో కడగాలని, శానిటైజర్ వాడాలని, మనం కరోనా వైరస్ అనే రోగులతో పోరాడుతున్నామని, రోగితే కాదని చెప్పడం జరిగింది. కరోనా సోకిందని గ్రామాల్లో ఆ కుటుంబాలను వెలియడం, వేరు చేయడం అంటూ అటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదని గ్రామస్తులకు చెప్పడం జరిగింది. గ్రావిటీ తక్కువ ఉంది కాబట్టి ఎంత మంది కలిసి ఎవరికి రాలేదు. కాబట్టి కరోనా అనేది మనం భయపడిన అవసరం లేదు. అలాగే జాగ్రత్తగా ఎవడో ఒకరు ఉంటారు కదా, ఊరుకోడు ఉన్నాడు అద్దరికి, ఏ ఒక్కడున్నా చాలు. మనం ఏదో అంటారు కనబడ మాటలు ఒక పెరుగు చొప్పు చాలు కదా, స్వరూపాన్ని మార్చలేదు. అలా ఒక్కడి తెచ్చి అందరికీ ఇంత క్లీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లాని అందులో కొత్త వలసకి ఒక వ్యక్తి చేసే దీని వల్ల ఇప్పుడు మనం కూడా చాలా ఇదిగా మారాం. కాబట్టి అందరూ ఒక వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని ఆ వ్యక్తి ఎలా చేయాలి, ఆ దగ్గరికి వెళ్ళకండి దూరంగా మాకు తప్పదు. అలాగని మనం పోరాడేసి వ్యాధితో పోరాడుతున్నాం, మనుషులతో కాదు. నీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా వచ్చేటప్పుడు ఎయిడ్స్ అనుకోండి, వాడు సొంత దీని కూడా వస్తుంది. అది ఒళ్ళు పోయిపోయి అది చేసే తప్పు పొరపాటులో అది వస్తుంది. అలాంటి మనం ఎన్ని చూడటం అది చేసిన తప్పని కరోనా విషయం అన్నది ఎవరికి వస్తుంది తెలియదు. ఇది మనం ఎన్నది ఎంతమంది పొందో కూడా తెలియదు. తెలుసా, మన టెస్ట్ చేసి చాలా మంది పాజిటివ్ ఉంటుంది. అలా వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఇది ఏ వ్యక్తి చేసే తప్పు కాదు, మామూలుగా వస్తుంది. అందుకని ఈ వ్యక్తికి ఒక పాజిటివ్ వచ్చిందంటే మనం ఎనివేస్ చేయడం కానీ వీడు పనికిరాడు లేకపోతే ఊరికి అతితోషం అనగా అదే తప్పు. వాటి మనిషిగా మనం జాలి చూపించాలి, జాగ్రత్త వహించాలి. ఏ వ్యక్తి అయితే ఈ పాజిటివ్ లక్షణాలు కనిపించినా లేకపోతే పాజిటివ్ వ్యక్తితో కలిసేది తెలిసినా గవర్నమెంట్ వారు అంటే డాక్టర్స్ కన్సల్ట్ వచ్చి హోమ్ కూడా ఇంట్లో ఉండండి అంటే తప్పనిసరి పద్నాభం ఇంట్లో ఉంచండి.